నెక్స్ట్ క్వశ్చన్ ఆమ్లాలు రుచికి ఏ విధంగా ఉంటాయి ఆన్సర్ పుల్లగా ఉంటాయి ఆమ్లాల టేస్ట్ ఎలా ఉంటుందంటే పుల్లగా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో జారుడు స్వభావాన్ని కలిగి ఉండేవి ఏవి మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ క్షారాలు క్షారాలు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి బేసిస్ అనమాట నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ నీలి లిట్మస్ను ఎరుపు లిట్మస్గా మార్చేది ఏది మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ ఆమ్లాలు ఆమ్లాలు నీళ్ళ లిట్మస్ను ఎరుపు లిట్మస్గా మారుస్తుంది అనమాట ఏదైనా ఆమ్లంలో లెట్మస్ పేపర్ని పెడితే అది నీలుగా ఉండే లెట్మస్ పేపరు ఎరుపుగా మారుతుంది అలా మారితే అది ఆమ్లం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫోర్త్ క్వశ్చన్ ఎరుపు లిట్మస్ను నీలి రంగుగా మార్చేది ఏది ఆన్సర్ క్షారాలు చూడండి ఎరుపు లెట్మస్ నీళ్ళు లెట్మస్గా మారేది చూడండి దీనికి ఒక కోడ్ చెప్తాను చూడండి ఏ లు కా ఎలుక అంటే ఏ అంటే ఎరుపు లెట్మస్ లూ నీలి నీలిలో లూ వస్తుంది కదా అలా లాగునంత లా పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి నీలి ఇది కా అంటే క్షారం అనమాట ఎలుక గుర్తుపెట్టి అంటే ఎరుపు లెట్మస్ నీళ్ళు లెట్మస్గా మార్చేది ఏంటి క్షారం అది గుర్తుపెట్టుకోండి ఆమ్లాలను యాసిడ్స్ అంటారు క్షారాలను బేస్ అంటారు అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు యాంటాసిడ్ ద్రావణాన్ని తీసుకుంటారు దానికి గల కారణం ఏమిటి మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎక్కువగా ఉత్పన్నమైన ఆమ్లాన్ని తటస్థపరుస్తుంది తటస్థీకరిస్తుంది ఎందుకంటే చూడండి ఎసిడిటీ సమస్య అంటే ఏంటి ఎక్కువగా ఆమ్లం రిలీజ్ అవుతుంది ఎక్కువగా యాసిడ్ రిలీజ్ అవుతుంది అది ఏంటి అది హెచ్సిఎల్ ఎక్కువగా రిలీజ్ అవుతుందన్నమాట ఆ ఎక్కువగా ఉత్పన్నమైన ఆమ్లాన్ని ఈ యాంటాసిడ్ తటస్థీకరిస్తుంది అనమాట లెవెల్ చేస్తుంది అంటే ఏ పెయిన్ రాకుండా ఏ నొప్పి రాకుండా మనకి లెవెల్ చేస్తుంది అనమాట సో ఆన్సర్ ఎక్కువగా ఉత్పన్నమైన ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ వన్ చూడండి ఆమ్ల క్షార స్వభావాన్ని పరీక్షించడానికి ఉపయోగించే రసాయనిక సూచికలు ఏవి ఈ క్రింది వాటిలో చూడండి ఆప్షన్స్ చూడండి మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఫస్ట్ ఆన్సర్ ఏ అండ్ సి మిథైల్ ఆరెంజ్ సూచికలు అలాగే ఫినాఫ్థిలిన్ ఈ రెండు కెమికల్ ఇండికేటర్స్ అనమాట యాసిడ్ని బేస్ని టెస్ట్ చేయడానికి ఉపయోగించే కెమికల్ ఇండికేటర్స్ ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీరు చూడండి డైలీ వీడియోస్ చూడండి ఇంగ్లీష్లో కూడా చెప్పడానికి ట్రై చేస్తాను చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి మీకు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి అలాగే డిఎస్సి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి టెన్త్ టెన్త్ క్లాస్ నుంచి తయారు చేసిన బిట్స్ ఇవి టెన్త్ క్లాస్ కెమిస్ట్రీ ఫిజిక్స్ నుంచి రసాయన సూచికలు అయితే మెథైల్ ఆరెంజ్ అండ్ ఫెనాఫ్థిలేన్ కాబట్టి ఏఎన్సి అవుతుంది నార్మల్గా సహజ ఇండికేటర్స్ అంటే సహజ సూచికలు అయితే ఏంటి రంగు పుష్పాలు ఆకర్షణ పత్రాల రసాలు అంటే పత్రాలు పుష్పాలు ఉంటాయి కదా ఆ రసాలు అనమాట లేదా ఆకుల రసాలు ఉంటాయి ఇవన్నీ సహజ సూచికలు అనమాట గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ బీట్ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ వన్ ఏ మొక్క నుంచి సేకరించబడిన రంజనమే లిట్మస్గా పరిగణిస్తారు మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆన్సర్ డి లైకెన్ అంటే మనం లెట్మస్ పేపర్ అనుకుంటున్నాం కదా ఎక్కువ లెట్మస్ లెట్మస్ అని చెప్తున్నాం కదా ఈ లెట్మస్ పేపర్ అనేది దేని నుంచి తయారు చేస్తారంటే లైకెన్ అనే మొక్క నుంచి తయారు చేస్తారనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ చూడండి లైకెన్ మొక్క ఏ వర్గానికి చెందినది లైకెన్ మొక్క ఏ వర్గానికి చెందినది మీ ఆన్సర్ కామెంట్ చేసేయండి ఆన్సర్ తాలోఫైటా లైకెన్ మొక్క తాలోఫైటా వర్గానికి చెందింది చూడండి ఇవన్నీ బిట్స్ టెన్త్ క్లాస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బుక్ ఉంటుంది కదా సైన్స్ బుక్ అందులో కెమిస్ట్రీ లెసన్ నుంచి కెమిస్ట్రీలో ఆమ్లాలు క్షారాలు అనే లెసన్ నుంచి ఒకటి ఒక టూ పేజెస్ ఫస్ట్ టూ పేజెస్లో నుంచే ఈ బిట్స్ తయారు చేసామండి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చాలా బాగున్నాయి ఈ బిట్స్ చూడండి ఒకసారి నైన్త్ క్వశ్చన్ చూడండి లైక్ మొక్క నుండి సేకరించబడిన లెట్మస్ తటస్థ ద్రావణంలో ఏ రంగును కలిగి ఉంటుంది అంటే చూడండి లెట్మస్ పేపర్ తయారు చేస్తాం కదా లైకెన్ మొక్క నుంచి ఆ లెట్మస్ పేపర్ని ఏదైనా తటస్థ ద్రావణంలో మనం ముంచినప్పుడు అది ఏ రంగుని కలిగి ఉంటుందని క్వశ్చన్ అడిగారు మీరు ఆన్సర్ కామెంట్ చేసేయండి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ సి ముదురు ఓదా రంగు ఓదా రంగు కాదు ముదురు ఓదా రంగు అనమాట ఆన్సర్ అంటే లైకెన్ నుంచి తయారు చేసిన లిట్మస్ పేపరు ద్రావణంలో ఊదా రంగుని కలిగి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ప్రకృతిలో సాధసిద్ధంగా లభించని ఆమ్ల క్షార సూచిక ఏది మీ ఆన్సర్ కామెంట్ చేసేయండి ఆన్సర్ డి మిథైల్ ఆరెంజ్ చూడండి ఆమ్లాన్ని క్షారాన్ని గుర్తించడానికి వాటిని టెస్ట్ చేయడానికి ప్రకృతిలో లభించే అంటే సాధసిద్ధమైన సూచికలు ఏమంటే ఈ మూడు అనమాట చూడండి లైకేన్ మొక్క నుంచి సేకరించబడిన రంజనం అలాగే రెడ్ క్యాబేజీ రసం రంగు పుష్పాల ఆకర్షణ పత్రాల రసాలు ఈ మూడు అనేవి సహజ సూచికలు ఆమ్లాన్ని క్షారాన్ని గుర్తించడానికి ఈ రెడ్ మిథైల్ ఆరెంజ్ సూచిక అలాగే ఫినాఫ్థిలిన్ ఇవి రసాయన సూచికలు నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ తటస్థ ద్రావణం పిహెచ్ విలువ ఎంత మీ ఆన్సర్ కామెంట్ చేయండి తటస్థ ద్రావణం పీహెచ్ ఆన్సర్ సెవెన్ పీహెచ్ పిహెచ్ని మొట్టమొదటిసారిగా ఎవరు కనుగొన్నారు సోరెన్ సన్ సోరెన్ సన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆమ్ల ద్రావణం యొక్క పీహెచ్ విలువ ఎంత ఆన్సర్ కామెంట్ చేయండి ఏడు కంటే తక్కువ నెక్స్ట్ క్వశ్చన్ క్షార ద్రావణం యొక్క పిహెచ్ విలువ ఎంత మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఆన్సర్ ఆప్షన్ ఆన్ బి రైట్ ఆన్సర్ ఏడు కంటే ఎక్కువ పద్నాలుగు కంటే తక్కువ ఇవన్నీ ఒకే పేజ్లో తయారు చేసాను కాబట్టి లైన్ టు లైన్ అంటే ఒకే టాపిక్ నుంచి తయారు చేసిన బిట్స్ అండి ఇవి లైన్ టు లైన్ బిట్స్ అనమాట ఇలా నేర్చుకోవడం వల్ల మనకి అంటే కంటెంట్ అంతా ఒకే దగ్గర ఉంటుంది ప్లస్ మనకి బిట్టు కన్ఫ్యూజ్ అవ్వం అనమాట ఆన్సర్ అంతా క్లారిటీగా ఉంటుంది చూడండి ఇక్కడ మనకి పిహెచ్ విలువలు ఎలా ఉంటాయి చూడండి మధ్యలో ఏడు ఏడు ఉంటే తటస్థం అనమాట పిహెచ్ ఉంటే తటస్థం ఆ ద్రావణం తటస్థ ద్రావణం అవుతుంది ఏడు కంటే తక్కువ ఉంటే యాసిడ్స్ ఆమ్లాలు ఏడు కంటే ఎక్కువ పద్నాలుగు కంటే తక్కువ అంటే ఈ మధ్యలో ఉండాలన్నమాట ఏడు తర్వాత అలాగే పద్నాలుగు లోపు ఉంటే వాటిని క్షారాలు అంటారనమాట పీహెచ్ పిహెచ్ విలువలు చూసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యలో ఉండేవి ఏమవుతాయి ఆమ్లాలు అవుతాయి ఈ మధ్యలో ఉండేవి క్షారాలు అవుతాయి ఒకవేళ పిహెచ్ విలువ తొమ్మిది అయ్యుండి ఆ ద్రవ ఆ పదార్థం ఏమవుతుందంటే క్షార లక్షణాన్ని కలిగి ఉంటుంది ఇలా కూడా క్వశ్చన్స్ అడగచ్చు సో ఇది గుర్తుపెట్టుకోండి ఉంటే తటస్థం ఏడు కంటే తక్కువ ఉంటే ఆమ్లాలు ఏడు కంటే ఎక్కువ పద్నాలుగు కంటే తక్కువ ఈ మధ్య ఉంటే క్షారాలు ఫోర్టీన్త్ క్వశ్చన్ చూడండి ఆమ్లం లోహంతో చర్య జరిపి ఏ వాయువును విడుదల చేస్తుంది మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ హైడ్రోజన్ చూడండి ఇప్పుడు ఏదైనా ఆమ్లం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ తీసుకున్నాను లోహం ఏంటి జెడ్ జింక్ తీసుకున్నాను ఈ రెండు చర్య జరిపితే జెడ్ ఎన్ సిఎల్ టు ఏర్పడుతుంది జెడ్ సిఎల్ టు ఏర్పడుతుంది ఇంకా ఏం ఏర్పడుతుంది హెచ్ టూ హైడ్రోజన్ ఏర్పడుతుంది సో ఇక్కడ హెచ్సిఎల్ అనే కాదు ఇంకా ఆమ్లాలు ఉంటాయి కదా హెచ్ టూ ఎస్ ఫోర్ ఫోర్ ఇంకా ఏ ఏ ఆమ్లమైనా తీసుకోవచ్చు లోహం ఏదైనా తీసుకోవచ్చు అప్పుడు ఏం ఏర్పడుతుంది ఏ వాయువు ఏర్పడుతుందంటే హైడ్రోజన్ వాయువు ఏర్పడుతుంది చూడండి ఆన్సర్ హైడ్రోజన్ వాయువు నెక్స్ట్ క్వశ్చన్ పిహెచ్ విలువ ఎంత ఉండేటప్పుడు దంతాలు క్షయానికి గురవుతాయి మీ ఆన్సర్ కామెంట్ చేసేయండి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉన్నప్పుడు దంతాలు క్షయానికి గురవుతాయి అంటే దంతాలు పాడైపోతాయి ఆమ్లం ఆమ్లం కదా వన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే ఆమ్లం అసలు సెవెన్ కంటే తక్కువ ఉంటే అది ఆమ్లం అవుతుంది ఇంకా ఇంకా తక్కువ ఫైవ్ పాయింట్ ఫైవ్ కంటే ఇంకా తక్కువ ఉన్నప్పుడు దంతాలు పాడైపోతాయి అన్నమాట సిక్స్టీన్త్ క్వశ్చన్ చూడండి మానవ శరీరంలో అత్యంత దృఢమైనది ఏది మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ పింగాణి పొర మన పళ్ళ పైన ఉంటుంది కదా పింగాణి పొర అదనమాట దృఢంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ దంతాలుపై గల పెణి పొర దేనితో తయారవుతుంది ఆన్సర్ కాల్షియం పాస్పేట్ కాల్షియం పాస్పేట్తో ఈ పెంగాని పొర తయారవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ జీర్ణక్రియా ప్రక్రియలో జీర్ణాశయం విడు చేసే ఆమ్లం ఏది ఆన్సర్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం హెచ్సిఎల్ రిలీజ్ చేస్తుంది కదా జీర్ణాశయం మనం తినే ఆహార పదార్థాన్ని అరిగించడానికి ఈ ఆమ్లంతో చర్య జరపడానికి ఈ యాసిడ్ అనేది మనకు ఉపయోగపడుతుంది హెచ్సిఎల్ నెక్స్ట్ క్వశ్చన్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అని దేనిని పిలుస్తారు ఆన్సర్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అంటారు ఎంజిఓహెచ్ దీని యొక్క ఫార్ములా ఎంజిఓహెచ్స్ ఇక్కడ ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట ఫార్ములాస్ ఇచ్చి ఈ క్రింది వాన్లో మిల్క్ ఆఫ్ మెగ్నీషియం ఏదని కూడా అడగవచ్చు సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎంజిఓహెచ్ ట్వైస్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక ద్రావణం ఎరుపు లెట్మస్ను నీలి రంగులోకి మార్చింది దాని యొక్క పిహెచ్ విలువ ఎంత ఈ క్రింది వాన్లో పీహెచ్ విలువ ఎంత అవుతుంది ఆన్సర్ చెప్పండి ఆన్సర్ టెన్ చూడండి ఎరుపు లెట్మస్ను నీలి రంగులోకి మారిస్తే అదేంటి క్షారం క్షారం యొక్క పీహెచ్ విలువ ఎంత ఉంటుంది ఏడు కంటే ఎక్కువ పద్నాలుగు కంటే తక్కువ అంటే ఈ రెండు మధ్యలో ఉండాలి ఇందులో ఏది అలా ఉంది టెన్ సో ఆన్సర్ ఈజ్ టెన్ సో ఇలా టాపిక్ వైజ్ నేర్చుకుంటే మన బాగా గుర్తుంటుందండి అందుకే నేను టాపిక్ వైజ్ లైన్ టు లైన్ బీట్స్ మీకోసం తయారు చేస్తున్నాను అలాగే వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను ఎంకరేజ్ చేస్తూ ఉండండి మరికొన్ని బీట్స్ మీకు ఇలా అందిస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బీట్స్తో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్